మానికి సంవత్సరానికి మినిమం 40,000 రూపాయలు అదనంగా భారం మీ నెత్తినబడింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు కావాలని వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు ఇది మా తప్పు కాదు దేశమంతా ఉందని కాదు దేశంలో ఎక్కడా లేనటువంటి పెట్రోల్ డీజిల్ కర్ణాటకకి వెళ్ళండి పక్కన ఉండే రాష్ట్రాలకు వెళ్ళండి ఎక్కడా ఇంత ధర లేదు రెండోది కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జ్ ఉంటే ఇప్పుడు 800 1000 రూపాయలు అయిపోయింది 1000 రూపాయల కరెంటు ఛార్జ్ ఉంటే 4000 రూపాయలు నెలకు అయిపోయింది 8 సార్లు పెంచే పరిస్థితికి వచ్చారు కడాన లిక్కర్ మద్యం ఇది పెద్ద సమస్య ఈ ముఖ్యమంత్రి మాట్లాడాడు నేను మళ్ళీ మద్య నిషేధం చేసిన తర్వాత మద్యపాన నిషేధం చేసిన తర్వాత మీ ఓటు అడగతా లేకపోతే మీ దగ్గరికి రానని చెప్పి ఈ రోజు మీరు చూస్తే మద్యపాన నిషేధం చేయకపోతే పోయాడు గాని రేట్లు విపరీతంగా పెంచాడు 60 రూపాయలు 200 రూపాయలు చేశాడు నాసిరకం బ్రాండ్ తెచ్చాడు దానివల్ల అందరి ఆరోగ్యం చెడిపోయింది ఈ రోజు కర్ణాటకలో వేరే రాష్ట్రాల్లో ఉండే బ్రాండ్లు మన రాష్ట్రంలో లేవు కారణం ఏంటంటే అక్కడ రేట్లు ఇక్కడ రేట్లు కంపేర్ చేసుకుంటారు కాబట్టి నాసిరకం ఉంటేనే సాధ్యం అని చెప్పే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నాసిరకం పెట్టి సొంత బ్రాండ్లు పెట్టి మొత్తం మీ యొక్క రక్తాన్ని తాగే పరిస్థితికి వచ్చాడు మీకు తెలిసినంత వరకు చాలా కుటుంబాలు చితికిపోయినాయి ఇంకొక పక్క దీనివల్ల నష్టం ఏంటంటే గృహ హింస పెరుగుతా ఉంది తాగొచ్చిన మగవాడు తాగిన మైకంలో ఏదంటది చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఇది ఎక్కువ రేట్ అవుతా ఉందనే ఉద్దేశంతో గంజాయి తాగడం మొదలుపెట్టారు గంజాయి తీసుకుంటే ఇంకా మీకు అందరికీ తెలుసు మరి ఎవరు మన కంట్రోల్లో ఉండరు దీనివల్ల మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి నేరాలు గోరాలు జరిగే పరిస్థితికి వచ్చింది చాలా దారుణం మహిళలపై జరిగే నేరాల్లో జాతీయ స్థాయి కంటే 44% మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి లైంగిక ఏదింపులు సెక్సువల్ హరాస్మెంట్ చూస్తే ఆడబిడ్డలపైన 65% జాతీయ స్థాయి కంటే ఎక్కువ మన రాష్ట్రంలో ఉన్నాయి అంటే ప్రతి ఒక్క 3 గంటలకు ఒక మహిళపైన దాడి ప్రతి 8 గంటలకు ఒక మహిళపైన అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చూసినప్పుడు బాధ వేస్తుంది చాలా వరకు ఆవేశం వస్తుంది నేను ఉన్నప్పుడే ఒక యాప్ తయారు చేసి మీకు ఇచ్చాను దాన్ని ఇప్పుడు దిశ పేరుతో పెట్టి ఆ దిశ లేదు దశ లేదు ఏమి యాక్షన్ లేదు పోలీస్ వ్యవస్థ రాజకీయ కక్షలకు ఉపయోగపడతాం తప్ప మహిళా రక్షణకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది ఇంకో పక్క నిర్భయ నిధులు నిర్భయ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే దాన్ని 16-19 లో 5.4% తీసుకుని బ్రహ్మాండంగా దాన్ని ఖర్చు పెట్టాం ఈ రోజు తగ్గిపోయి 1.4% గా పడిపోయి అది కూడా ఉపయోగించలేని పరిస్థితికి వస్తున్నారు ఇలాంటివన్నీ చూస్తే 33% వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వడం కానీ ఎవరైనా ఆడబిడ్డలు ఇబ్బందిలో ఉంటే అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కానీ అవి కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఆ గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే సామూహిక శ్రీమంతాలు చేశాం పెళ్లి కానుక కార్యక్రమాన్ని తీసుకొచ్చాను మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోవాలి తల్లి బిడ్డ అనుబంధాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం తీసుకొచ్చి స్కూల్లో మీకు కాళ్ళు గడిగి మీ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదేం కొత్తగా ఇవన్నీ చేశాం కానీ బ్రాడ్గా ఈరోజు ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే మొత్తం వైసీపీలో కీచుకులు ఉన్నారు ఆడవాళ్ళపైన వేధింపులు చేసిన ముగ్గురికి ఎంపీ సీట్లు ఇచ్చారు ఎంపీలు ఎమ్మెల్యేలు 408 కేసులు వీళ్ళపైన ఉన్నాయి ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఇబ్బంది పడేది మహిళలే మగవాళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేయడం మీరే
నేను అప్పుడందుకనేవాడిని కేంద్ర ఆర్థిక మంత్రి కంటే మా ఆడబిడ్డ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అని ఎందుకంటే మీకు అన్ని తెలుసు ఇచ్చిన 10000 ని ఎట్ట అడ్జస్ట్ చేయాలి చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి నిత్యావసర వస్తువులకు ఎంత ఖర్చు పెట్టాలి ఇంటర్డెట్ చేయాలి అన్నీ తెలిసి మీరు బ్యాలెన్స్ చేసుకొని చేస్తారు కానీ ఈ రోజు మీరు చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగింది కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచారు పంచదార కందిపప్పు డబుల్ సెంచరీ కొట్టేస్తా ఉంది 200 రూపాయలు అయిపోతా ఉంది బియ్యం పామ్ ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ మినపప్పు లేకుంటే ఆలుగడ్డ పాలు ఇన్ని కూడా పెరిగిపోయాయి ఈ రోజు మీరు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మినిమం 40000 రూపాయలు అదనంగా భారం మీ నెత్తినబడింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు కావాలని వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు ఇది మా తప్పు కాదు దేశం